హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం, పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, మరికొన్ని జిల్లాల్లో కురుస్తున్నటువంటి వడగండ్ల వాన వివరాలకు వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వర్షాలు తక్కువగా నమోదయ్యే జిల్లాల పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో వర్షాలు మొదలయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మధ్యాంధ్ర మీదుగా ఉత్తర కొంకణి విదర్భ వరకు పీడనం బలహీనపడి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి గత 2 రోజులుగా. అయితే రేపు ఎల్లుండి కూడా ఇదే విధంగా వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే యాదాద్రి, జయశంకర్ భూపాల్పల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ దక్షిణ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇక మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, దిగువ తెలంగాణ జిల్లాలలో మాత్రం ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి. ఉష్ణోగ్రతలతో పాటుగా ఉక్కపోత కూడా అత్యధికంగా ఉంటుంది దక్షిణ తెలంగాణ జిల్లాల్లో. ఇక ఆ తర్వాత మధ్యాంధ్ర, ఉత్తరాంధ్రలో కూడా భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పగటి సమయంలో రికార్డు స్థాయిలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మాత్రం నేరుగా మనకి మధ్యాంధ్ర మీదుగా విస్తరించడంతో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, చిరుజల్లు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి చిరుజల్లు నమోదు కాగా, ఇక రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మాత్రం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇది అప్డేట్. థ్యాంక్ యూ.